हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल प्रियसखी। मैं चैनल काकरकाय वेल्लुल्ली पल्ली कारम एला चेयालो चूद्दामु। इदी अन्नंलोकी कादंडी इडली दोशालोकी कूडा पेट्टुकोवच्चु, चाला बागुंटुंदी। इदी चेयडं कोसम नेनु 1/2 केजी काकरकायलु तीसुकुन्नानु। इप्पुडु ओक गिन्नेलो कोंचेम उप्पु वेसी नीळ्ळु पोसी रेडीगा पेट्टुकोवाली। उप्पु नीळ्ळु काकरकायलवि कोसलु अंटे తొడిమ సైడ్ ఉంటుంది కదా, అది కట్ చేసి తీసి రౌండ్గా చక్రాల్లా అన్ని ముక్కలు కట్ చేసి ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలాగే అన్ని కాకరకాయల ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో కాకరకాయ ముక్కలు వేసి కడగడం వల్ల కాకరకాయ ఉన్న చేదు కొంచెం తగ్గుతుందండి. నీట్గా ఇలా అన్ని ముక్కలు ఉప్పు నీళ్ళల్లో కడిగి ఒక జల్లీలోకి తీసుకోవాలి. ఒక 15-20 నిమిషాలు ఇలాగే ఉంచితే నీరు తడిగిపోతుంది. లేదు టైం లేదు అనుకుంటే వెంటనే ఒక పొడి బట్టలో ఈ ముక్కలన్నీ వేసి కాస్త తుడిస్తే తడి ఆరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ నూనె ఎక్కువగా వేసుకోకుండా కొంచెం తక్కువ నూనె వేసి బ్యాచెస్లా ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం చేదెక్కుతుంది. సో మళ్ళీ ఆయిల్తో వేరే ఏమైనా చేసుకుంటే బాగుండవు. పులుసులు లాంటివి చేసుకోవచ్చు, కానీ కర్రీస్లో ఫ్రైస్లో వేస్తే బాగుండదు. నేను 1/2 కేజీ కాకరకాయలకు 120 ml వరకు ఆయిల్ తీసుకున్నానండి. 2 బ్యాచెస్లా వేసి ఫ్రై చేశాను. కాకరకాయ ముక్క బాగా వేగాలి. ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముక్కలు గలగలలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వేగాయో ముక్కలు. ఇలా వేగాక ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/4 కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నంలోకి అయితే 1/4 కప్పు సరిపోతుందండి. ఇడ్లీకి దోశకి అయితే 1 కప్ వరకు వేసుకోవచ్చు పల్లీలు. పల్లీలు కూడా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ఆయిల్లో కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10-15 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెము బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోను ఉప్పు, వేయించి పెట్టుకున్న పల్లీల్లో సగం పల్లీలు వేసుకోవాలి. ఈ కారంలో టెక్నిక్ అంతా ఇక్కడే ఉందండి. పల్లీలు మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల అందులో స్వీట్నెస్ రిలీజ్ అయ్యి కాకరకాయలోని చేదు తెలియదు. పల్లీలలో ఉన్న స్వీట్నెస్ వల్ల అసలు మనం చెప్పే వరకు ఎవరు కాకరకాయ కారం అంటే ఇది నమ్మరండి, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాకరకాయలు కూడా వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇది అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న మిగిలిన పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలును కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. దీంట్లో కరివేపాకును కాస్త చేయితో ఇలా క్రష్ చేసుకుంటే ఫ్లేవర్ అంతా కారంలోకి దిగుతుందండి. గ్రైండ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, చేతులతో జస్ట్ ఇలా నలిపితే సరిపోతుంది. అన్నంలోకి తినాలనుకునే వాళ్ళు ఇలా పల్లీలు కొన్ని మిగిల్చి కలుపుకుంటే ముద్ద ముద్దకు పల్లీలు తగులుతూ చాలా బాగుంటుంది. ఇడ్లీకి దోశకి అయితే కనుక అన్ని పల్లీలు గ్రైండ్ చేసుకోవచ్చు. మీ పిల్లలు కాకరకాయ కర్రీ కానీ కాకరకాయతో ఏ రెసిపీ తినకపోతే ఒకసారి చేసి పెట్టండి. ఒక్క ముద్దైనా వదలకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది అన్నంలోకి వేసుకున్నప్పుడు ఆయిల్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం ఆయిల్లోనే వేయించాము అన్నీ. లేదు ఇంకా కావాలి అంటే కొంచెం నూనె అయినా లేదా నెయ్యి అయినా వేసుకొని తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.